విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్కు విషమ పరీక్ష. ఏపీలో కొత్త ప్రభుత్వం సమర్థతకు కొత్త పరీక్ష మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారు. తాజాగా ప్లాంట్లో ఉద్యోగుల విషయంలో నిర్ణయాలపైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతోంది. దీంతో 19,000 పై చిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8,000కు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉత్పత్తిపై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి 2 నెలల క్రితం విశాఖకు విచ్చేసి అన్నీ 45 రోజుల్లో చక్కదిద్దబడతాయని, ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని ప్రకటించి వెళ్లారు. ఆ తర్వాత నుంచి పరిణామాలు చూస్తే 2025 నాటికి 2,500 మందికి విఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 1,260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్నార్ స్టీల్ ప్లాంట్లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ అయిపోతుందన్నది వెల్లడవుతోంది. ప్లాంట్లోని 3 ఫర్నేస్లకు గాను ఒక్కటే నడుస్తోంది. రోజుకు 21,000 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావలసి ఉండగా ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు రోజుకు 6,000 టన్నులే ఉత్పత్తి అవ్వడం ఆందోళనకు కారణమవుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు చెందిన 200,000 టన్నుల కోల్ నిల్వలు ఇప్పటికీ గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి. ప్లాంట్లోని ఆఫీసర్లకు జీతాలలో 6% యాజమాన్యం కోత పెట్టేసింది. టౌన్షిప్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు యూనిట్కి 40 పైసలు మాత్రమే వసూలు చేసే ఛార్జీలను ఇప్పుడు యాజమాన్యం 8 రూపాయలకు పెంచేసింది. 6 నెలల బకాయిలకు ఏపీఈపీడీసీఎల్ తాజాగా యాజమాన్యానికి లేఖ రాసింది. 19,000 మంది కార్మికులలో ప్రస్తుతం 12,500 మందికి కుదించగా, 2,500 మంది విఆర్ఎస్, 500 మంది డిప్యుటేషన్, ఈ ఏడాది చివరి నాటికి 1,400 మంది రిటైర్మెంట్తో ప్లాంట్ ఖాళీ అయిపోనుంది. ఈ పరిణామాలపైన ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే.